నేను మీ శ్వేతాని శ్వేతాస్ కిచెన్ పారడైజ్ అండ్ బ్లాగ్స్ కి స్వాగతం. శ్రీరామ నవమి వసంత నవరాత్రులలో భాగంగా చివరి రోజు శ్రీ సీతారాములకు జరిగిన పూజా కార్యక్రమం వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీ సలహాల్ని కమెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. శ్రీరామ నవమి వసంత నవరాత్రుల పూజా కార్యక్రమంలో భాగంగా చివరి రోజు శ్రీ సీతారాములకు ఏకాంత సేవ చేయడం జరిగినది. మరి ఆలస్యం చేయకుండా శ్రీ సీతారాములకు జరిగిన ఏకాంత సేవా కార్యక్రమాన్ని, స్వామివారు అమ్మవార్లకు ఇచ్చిన ప్రత్యేక హారతుల్ని అన్నింటినీ దర్శించుకుందాం రండి. Thank you.
దర్శించుకున్నారు కదా ఫ్రెండ్స్. Sarveshan Sadir Bhavana, Sarveshan Bhavana, Sarveshan Bhavana.
మరి ఇప్పుడు శ్రీ సీతారాముల ఏకాంత సేవకు చేసిన ఈ అలంకారమును చూసేద్దామా. మరి వైకుంఠంలో పాలకడలిపై శేషతల్పము పైన పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువును, స్వామివారి పాదాలకు సేవ చేస్తున్న లక్ష్మీదేవిని తలపించేలా ఎంత చక్కగా అలంకారము చేశారో కదా. ఈ అలంకారములో సీతారాములను చూడడానికి రెండు కళ్ళు చాలవు అనేంత చక్కగా ఉంది కదండి అలంకారము. శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లు ఈ ఏకాంత సేవా అలంకారంలో ఎంతో దేవీభ్యమానంగా వెలిగిపోతున్నారు కదా. ఈ అలంకారంలో సీతారామచంద్ర స్వామి వార్లను చూస్తుంటే మీకేమనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే సాక్షాత్తు లక్ష్మీనారాయణులే భువికి దిగి వచ్చినట్లుగా అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల ఏకాంత సేవకు సిద్ధం చేసిన పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, స్వీటు, హాట్లని ఒక్కసారి చూసేద్దామా. మరి ఏకాంత సేవా పూజా కార్యక్రమాలన్నింటినీ అందరూ చూశారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలని, సూచనల్ని కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.